ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. ఆడవాళ్ళు మీకు జోహార్లు అంటున్నాడు మన నూకరాజు. అలా ఎందుకు అంటున్నాడు? అయితే మీరు స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు అలాంగ్ విత్ హిస్ టీమ్. నమస్కారం సార్. నమస్కారం మేడం. వాళ్ళిద్దరు పెట్టావు మరి శ్రీకి పెట్టలేదన్న. నేను మగాడిని, మగాడికి ఆడది నమస్కారం పెట్టాలి, కానీ ఆడదానికి మగాడు నమస్కారం పెట్టడు. మరి అమ్మకి ఎందుకు పెట్టావు? ఆ అమ్మకి నన్ను కన్న నా అమ్మకి తప్ప ఏ ఆ అమ్మకి నమస్కారం పెట్టనరా నేను. పెళ్ళైన తర్వాత మన పిల్లని సినిమాకి తీసుకెళ్తాడు చూడు. కాదు, వాడి పిల్లలతో పాటు పక్కోడి పిల్లని కూడా సినిమాకి తీసుకెళ్తాడు చూడు. వాడు రా అసలైన మగాడంటే నీకు అర్థం కాలేదా? అర్థం కాకపోయినా కానీ ఇంకా చెప్తావు, ఎందుకంటే రాసుకుంది నువ్వే కదా. ఆడవాళ్ళు అనే టాపిక్ నా దగ్గరకు తీసుకురా. నువ్వు ఆడవాళ్ళు ఉన్నారని భయపడుతున్నావు, భయపడకరా. ఎందుకో చెప్పనా? ఈ షెట్టు వాళ్ళు మగాళ్ళు, కెమెరా మ్యాన్ మగవాళ్ళు, పిసిఆర్ లో ఉన్న మగవాళ్ళు, అంతెందుకురా? మనకి 10 మార్కులు ఇచ్చేది కూడా ఒక మగాడే. ఇంకో 10 మార్కులు ఇవ్వాలంటే ఆడది ఉండాలి. నాకు కావాల్సింది 10 మార్కులు కాదురా, మగాడి రక్షణ కావాలే 10 కూడా. ఇప్పుడు చూడు అసలైన మగతనం చూపిస్తా. అనిసింది నా పిల్ల. నీ పిల్లమా? సారీ సార్, ఇప్పుడు చూడు. ఏమే ఏమండి? దాదా రాధిక 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 ముందుక ఎనకక కిందిక మీదిక. బా, ఏంటే చీర బాగుంది కదా? పోతరేకు తెలుసా నీకు? తెలుసండి. అది కూడా కొంచెం మందంగా ఉంటది. నీ చీర చాలా పలసగా ఉంది కదా. నిన్ను చెప్పాను కదా ఇలాంటి చీర కట్టొద్దని, చెప్పాను కదా. ఇలా భయపెట్టాలా? ఇప్పుడు నా పిల్లని భయపెడతా, ఇప్పుడు నా పిల్లని భయపెడతా. ఒక్క నిమిషం ఆగు. ఏంటి వాళ్ళు మాట్లాడుతుంటే నవ్వుతున్నావు? ఏంటి అరుపులు? నేను చేత్తో కొడుతున్నా. ఇందాక నేను కొట్టినప్పుడు ఏమన్నావు? అమ్మా అన్నాను. ఏ అమ్మా అన్న నోటితో అత్తమ్మా అనలేవేంటి? పెంచి నవమాసాలు మోసింది కదరా మీ అమ్మ. మీరు ఇలా కొడితే కనుక ఇంద్ర చెమ్మతో చెప్తా. చెప్పుకో, ఆవిడ కనుక నన్ను తిట్టింది అనుకో, నెక్స్ట్ స్కిట్ లో ఆవిడ పేసుకుంటా. పండే మాకేంది ఇబ్బంది? కోత 500 డబ్బులు ఇవ్వలేవు. 500? అవును. మొగుడిని నా దగ్గర కూడా 500 అడిగితే నేను. నీ దగ్గర డబ్బులు ఉంటే వెళ్ళు, లేదంటే లేదు పో. అంతేనా? అంతే. రావే మన పుట్టింటికి వెళ్ళిపోతా. రావే. ఏ మగాడైనా సరే ఇలాగే ఉంటే ఇంట్లో పిల్లలు మన మాటే వింటారు. దారా చూసుకుందాం. కొన్ని రోజుల తర్వాత పుట్టింటికి వెళ్ళిపోతానంటుందిరా. మా ఆవిడ లగేజ్ కూడా దాచేయాలి. ఏమండి మా ఆవిడ కనపడట్లేదండి. ఒక నిమిషం. ఏమే అలా ఆవిడ? ఏమది మా ఆవిడ కూడా లేదురా. నీకు ఎవరి మీద అనుమానం ఉందా? నాకా? కృష్ణబాబు గారు గారు మీకు దండం పెడతా, కావాలంటే నేను వచ్చేస్తాను. మా వాళ్ళని పంపించేయండి. చూడు ఒకసారి పగిలి పగిలి పగిలి. ఎక్కడికి వెళ్ళారే? నీళ్ళ కోసం నాగార్జున సాగర్ వెళ్ళానండి. హైదరాబాద్ నుండి నీళ్ళ కోసం బస్సులో నాగార్జున సాగర్ వరకు వెళ్తామంటే?
అవునండి, నీళ్ళు కావాలంటే వెళ్ళొద్దాం. మరి నీళ్ళు కావాలి, నిన్ను ఎవడెళ్ళమని నా పక్క వీధిలోకి వెళ్తే అయిపోతుంది కదా. అవునా, నేను పుట్టింటికి వెళ్ళిపోతాను. సాగర్ నాకెళ్ళాలి, నేను చెప్పిన నీకు నాగార్జున సాగర్ పోయిన కష్టపడి నేను పక్క వీధులకు పోయి నీళ్లు తీసుకొచ్చి కష్టపడి మెట్లు ఎక్కుతా. నువ్వు ఇంట్లోకి రండి. అమ్మా మీకేమైనా కొడితే ఉండి ఇంట్లోకి వెళ్ళి కొట్టుకో అమ్మా. ఇక్కడ ఏంటి, నేను అలా బస్ లో రాజస్థాన్ వెళ్ళొస్తాను. ఎందుకమ్మా, ఏమైనా పనుందా? తలస్నానం చేశాను కదా, జుట్టు ఆరబెట్టుకోవడానికి ఇక్కడ ఎండ లేదు కాబట్టి బస్ లో అలా రాజస్థాన్ వెళ్ళి జుట్టు ఆరబెట్టుకొని వస్తాను. నీకేమన్నా మైండ్ పోయిందంటే ఫ్యాన్ స్విచ్ చేస్తే అయిపోతుంది కదా. ఊరుకోండి, ఫ్యాన్ వేస్తే కరెంట్ బిల్లు బొక్క. అదే బస్ లో అయితే సరదాగా వెళ్ళే సాయంత్రం బస్ కి మళ్ళీ జుట్టు ఆరబెట్టు. సాయంత్రం బస్ కి రావు, ఎలా అరిగిపోతావు నాకు తెలుసు కానీ. ఏమైందిరా మూతికి అలా ముందుకు వచ్చింది? మా ఆవిడ జుట్టు ఆరబెట్టుకుంటానంటే ఇసురుతున్నా. పిలిచి కడిగేయండి మీ ఆవిడ. లంగాలు ఆరబెట్టడం ఏంటి? అది నాకు ధైర్యం వచ్చింది. ఇంకొక్కసారి రాజస్థాన్ గీజిస్తాను అన్నావు మొఖం మగిలి పోతే పో. వెళ్ళిపోమంటే ఉజ్జు జోగ్గా ప్లీజ్. అన్నం ఎవరు వండుతారు, బట్టలు ఎవరు ఉతుకుతారు? కాదురా వాళ్ళు ఎలాగో బతిమలుకుని తెచ్చుకుందాం. లేబో చక్కర ఏంటో, బస్సు వస్తా బస్ ఎక్కుతా బతిమలుకుందాం. పద 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 రారా బస్ ఎక్కుదాం. రావే మన ఇంటికి వెళ్ళిపోదాం. నో నెవర్, ఐ కాంట్ కమ్ బ్యాక్. ఏంద్రా బస్ ఎక్కగానే ఇంగ్లీష్ మాట్లాడుతుంది, తెలుగులో మాట్లాడుతుంది. నిజంగా మీ ఆవిడ తెలుగు బాగా మాట్లాడుతుందా? కాదే రావే, నీకు దండం పెడతాను కాదు. నేను మాత్రం అలాంటి ఏంటి, మా ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోతుంది. మా ఇంత పుట్టించుకోవచ్చు మాత్రం నా మీద పడతావా? నెలాంటిదని కాదు. వస్తావా రావే? అమీర్పేటలో రూమ్ తీసుకొని ఒక్కదాన్నే ఉంటున్నా. నెలాంటిదని కాదు. ఏందా బస్ లో మీద లొల్లి? ఓహో కమల్ హాసన్, ఇంతకు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మహబూబ్ నగర్ వెళ్తున్నా. మహబూబ్ నగర్? కవర్ తీసుకుని మహబూబ్ నగర్ వెళ్తుంది. చెత్తే ఉందయ్యా, చెత్త వరైనక మహబూబ్ నగర్ పోతున్నా. చెత్త పడేయడానికి మహబూబ్ నగర్ వెళ్తున్నా. మీ మొగుడు కష్టపడి సంపాదిస్తుంటే ఆ డబ్బులు వృధా పెట్టాయి సిగ్గులేదు. ఎవడా బాడుకో, నువ్వు మాట్లాడినకే నువ్వు నన్ను ఎవరు ఎత్తుకొని తిరుగుతున్నారా? దొంగ బాడుకో. దిగ బస్ దిగా. ఈ బస్ కాబట్టి ఇంకో బస్ ఎక్కుతా. బా బస్సు ఎంత సునాయాసంగా దిగిందిరా. నా డోర్ ఎప్పుడు ఓపెన్ ఉంటుంది. నలాంటి దాన్ని కాదు కాదు కాదు. చిన్న పాప? చిన్న పాప కాదండి, 20 ఏళ్ళు ఉంటది. 20 ఏళ్ళా? ఇదేదో మడక పడుకుంటే ఎలా ఉంది? ఎక్కడికి వెళ్తున్నారమ్మా? ఖమ్మం అంకుల్. వాయిస్ ఏంటి అలా ఉంది? అదే కదా, ఒక్కసారి రావా. ఉరే ఈడు మగాడు రా. ఒక మగాన్ని ఆడదాన్ని చేస్తావే. ఇగ్గు నువ్వు పా బస్సు ఎలా. ఉరే ఉరే ఈడు కూడా ఆడదు కాదురా. వాళ్ళు ఏమో కానీ నేను మాత్రం అలాంటి దాన్ని కాదు. ఇంతకీ నువ్వు ఎక్కడ ఉంటావు? సత్యంపేట వెనకాల. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నానో తెలుసా? మన ఇంటికి వెళ్దాం రావే, నీ చేతులు పట్టుకుంటా. రండి. సరే పద. మన మొగుళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా మనం ఏదో ప్రయాణం చేస్తున్నాం అనుకుంటున్నాం. ఆ ఎదవలకి తెలియదు వాళ్ళ ప్యాంటుల్లో డబ్బులు మనం తీసుకొని పోతున్నామని. ఎదవలకి తెలిసింది. ఏంటి మిమిక్రీ చేస్తున్నావు? వెనక్కి తిరుగు, మైమ్ కామెడీ కనిపిస్తుంది. తాకి పెన్షన్ పల్సు అది ఒంటిలోని చేసి మల్లరి నీకేం తెలుసు. ఇంద్రజామని అడిగి తెలుసుకుంటాను. రాజు నవ్వి 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 బుగ్గలని నొప్పి వచ్చేసాయి. అంత బాగా ఎంటర్టైన్ చేశారు. వెరీ నైస్, వెరీ నైస్ సార్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఏ నిర్మాణాలు లేకుండా చెప్తున్నాను, బాగుంది, చాలా బాగా చేశారు. ఆల్ ద బెస్ట్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.